నాలైంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కడ చూపించున్నారు? సర్జరీ చేసినారా? బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మామూలు క్లాట్ అయితే దీంట్లో పోతా ఉంటది కదా, ఆడు గోవా దగ్గర ఆడో మందు తీసుకుంటారు కదా. సివియర్ అయిందా? ఎంత ఉంటుంది వయసు? 50 ఉంటుందా? ఏం కాలే అమ్మా, ఏం చేస్తున్నారు? మాట్లాడే కూడా కాదా? ఎంత చేసిన ఏం కాలే? ఎంత ఎంత బిల్స్ అయిందని అక్కడ సర్జరీ వరకు పోతారా? అది సడన్ గా కొడుతుంది, కొట్టినప్పుడు మామూలుగా చిన్న క్లాటింగ్ చేసుకోరు, పారాలసిస్ అవుతారు. ఇప్పుడు పారాలసిస్ అయిందా ఏమన్నా? రైట్ లెగ్, రైట్ అయినా ఎన్ని రోజులు అన్నారు ఇట్లా? ఇంకా ఎప్పుడు వరకు టైం పడుతుంది పిల్లలు సార్? సంవత్సరమైనా కావచ్చు, రెండు ఏళ్ళైనా కావచ్చు అంటున్నారు సార్. ఎవరు ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారు ఏ డాక్టర్కి? ఇక్కడ ఎక్కడ లేదు సార్, బెంగళూరే సార్. మళ్ళీ బెంగళూరుకి పోతున్నా శనివారం రమ్మని సార్. మరి ఇది రిపోర్ట్లు ఇవి, డిశ్చార్జ్ సమ్మరీ ఇవి, అది బిల్స్. అందుకే బిల్స్ అడిగాను. మీ దగ్గర పెట్టుకున్నారు మాకు ఇవ్వకుండా? కృష్ణాష్టమి రోజా? ఏమ్మా ఇది ఉందా? సరే వదిలే వదిలే అన్న, ఫిజికల్ అండి. తీసుకోమ్మా ఈ బిల్స్ మాకు ఇచ్చేసి నేను చూస్తాను. ఏం కాదులే, ఏదైనా ఉంటే కానీ నాకు చెప్పు, నేను చూసుకుంటానులే అమ్మా. సరేనా? ఏ ఇబ్బంది ఉన్నా కానీ చూడు, కానీ ఇంత దూరం పెడు. సర్జరీనా? నేను చూసుకుంటానులే. చాలా కష్టం సార్. పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకులేనా ఇద్దరు? ఏం కాలే, ఏం కాలేదు అమ్మా, ధైర్యంగా నేను చూసుకుంటానులే. సన్నా మళ్ళీ తీసుకున్న నా దగ్గర అమ్మా. పోయి సన్నా. దాకా అన్న కుమార్నా? ఆమెకు ఆయనకి పెదిరేడు. మీకు మామూలుగా వస్తే అంత సివియర్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? చూసారా పేషెంట్ వచ్చి కలిసారా? ఎందుకు వచ్చింది? ఒకసారి మీ డాక్టర్కి చూపించండి, సర్జరీ అవసరమా? మామూలుగా పారాలసిస్ వస్తా ఉంటుంది, దానికి మందులతోనే ఏదో వాడతారు. పెరిగిందన్న, కానీ అదే రోజే చేర్చారంట. అది తర్వాత చూద్దాంలేండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.